బాహుబలి మూవీతో నేషనల్ సెలబ్రిటీగా మారిపోయిన ప్రభాస్ పడ్డ కష్టానికి అనేక గౌరవాలు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్యాంకాక్లోని టుసార్ట్స్ మ్యూజియంలో బాహుబలి ప్రభాస్ మైనపు విగ్రహం ఏర్పాటవుతున్న నేపథ్యంలో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇది చాలదన్నట్లు ఒక ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ముంబైలో విజయదశమి రోజున ఏర్పాటు చేస్తున్న రావణ సంహార కార్యక్రమానికి సంబంధించి రావణాసురుడి బొమ్మ దహన కార్యక్రమానికి ప్రభాస్ను అతిథిగా పిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ రావణవధ కార్యక్రమంలో ప్రభాస్ను రాముడిగా మారి చేతిలో బాణం పెట్టుకుని రావణవధ కార్యక్రమాన్ని తన బాణంతో పూర్తి చేయవలసిందిగా ఆ జాతీయ మీడియా సంస్థ ప్రభాస్పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. అయితే ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్లో బిజీగా ఉండడంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాజమౌళి అనుమతికై ఎదురుచూస్తున్నట్లు టాక్.